చార్జర్ ఇది ఫోన్ 32 GB. ఇది మళ్ళీ మంచి కంపెనీ, మంచి సామ్సంగ్ కంపెనీ. 32 GB వరకు మనం 32 GB అంటే దాదాపు స్టోరేజ్ మస్తు ఉంటుంది. మేడం ఫోటో అట్లా పోతే నమస్కారం. మనము ఈరోజు ఇక్కడ చిన్న సమావేశం పెట్టుకున్నాము. మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మనకు సెల్లు వచ్చినాయి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సెల్లు, ఆ సెల్ ఫోన్స్ ఈరోజు మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాము. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీరందరూ సెల్ ఫోన్స్ తీసుకొని బాగా సక్రమంగా పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్ మీకు అంటే ఇప్పుడు మనకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ సందేశాన్ని సార్ ఇస్తారు. లేవా మన అర్బన్ సిడిపిఓ గారికి, రూరల్ సిడిపిఓ గారికి, అక్కడి వర్కర్లకి, సూపర్వైజర్లకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదున్నా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే రోజుల్లో ఎంతమందికి అంగన్వాడీ అవకాశం ఇచ్చినా మనందరికీ తెలుసు. మీరు అది మర్చిపోకుండా ఉండాలి జీవితాంతం. ఈరోజు మీ కుటుంబాన్ని పోషించుకునే అర్హత ఉంది అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పేసి మీ అందరూ చెప్తా ఉన్నారు. చాలామంది ఏ రోజు కూడా మనము ఒక రూపాయి ఆశించి పనిచేయలే. మనం ఆ రోజుల్లో కూడా 100 మంది ఆయలకి ఇచ్చినాం, 100 మంది వర్కర్లకి ఇచ్చినాం. ఇప్పుడైతే ఎంత డిమాండ్ తెలుసా? ఇప్పుడు 10 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా అని గతంలో ఆ ప్రభుత్వంలో ఎవరైనా ఖాళీ పడినటువంటి అంగన్వాడీ ఉన్నా కూడా వర్కర్లు అయినా ఆయాలైనా కూడా ఎంత డిమాండ్ చేస్తామంటే మనకు తెలుసు. ఏదైనా నేను అప్పట్లో కూడా చెప్పినాను, ఏది కూడా ఎవరైనా మీ ద్వారా ఏదైనా ఆశించిన వాళ్ళు ఉంటే నా దృష్టి తీసుకురాని చెప్పే పరిస్థితి కూడా ఆ రోజుల్లో చేసినాం మేమంతా కూడా. ఏంటంటే ఎందుకంటే పేదరికం ఉంటుంది, వితంతువులు ఉంటారు, అన్ని రకాలుగా ఉద్యోగాలు లేక కుటుంబం నడలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఉద్యోగాలు ఇచ్చి మీ అందరూ కూడా నిలబెట్టిన జీవితం నిలబెట్టిన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అంగన్వాడీ కానీ ఆయాలు కానీ ఏటో ఒకటో రెండో ఖాళీ అయినా లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటో ఆ విధంగా ఉన్న వాళ్ళే వచ్చినా కానీ కొత్తగా ఇచ్చింది ఏం లే. ఏదున్నా ఈ ఆ రోజుల్లో ఆయన ఎంతో విధిగా ఏదో చేస్తున్నట్లుగా నటించిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు చేసినాడు. ఎందుకంటే సెల్ ఫోన్లు డూప్లికేట్ ఇచ్చి చైనా ఫోన్లు ఇచ్చి మీ అందరికీ ఏదో రకంగా ఏదో చేసామని చెప్పేసి 2017లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి క్వాలిటీతో కూడినటువంటి శాంసంగ్ ఫోన్ మీకు అందరికి కూడా అందించే పరిస్థితి చేస్తూ ఉన్నాడమ్మా. దీని ఉపయోగమేమో మీ అందరికి బాగా తెలుసు, ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే అర్బన్ కూడా 236 వచ్చాయని చెప్తా ఉంది. మన రూరల్ అర్బన్కి 126, రూరల్కి 236.
అంటే సూపర్వైజర్తో కలిపి 130 అర్బన్కి, మళ్ళీ సూపర్వైజర్ కలిపి 230 అర్బన్కి కూడా. ఏదన్నా మీరు బాగా జాగ్రత్త, ఏదైనా కానీ ఇప్పుడు ఈ మీ సేవ చేసేది ఎవరు చేస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం ద్వారా ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా పేదలకు అందుతా ఉన్నాయి. అది బాగా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు అంతారు కాబట్టి పేదోళ్ళకి సహకారంగా ఉంటూ ఏదేదైతే ప్రభుత్వం ద్వారా వస్తాదో అన్ని రకాలుగా సహకారం ఇచ్చే పరిస్థితి మీరు చేయాలమ్మా. ఏదో ఆశిస్తారు, నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఏదో కొడుకుట్లు అమ్ముకొని లేకపోతే ఏదో రకంగా సంపాదించుకోవాలని ఎన్ని చేసినా భగవంతుడు మెచ్చే పరిస్థితి కాదు. అది మీరు అనుకుంటా ఉన్నారు, అప్పటి వరకే అది మీకు ఉండొచ్చేమో కానీ మీకేం దాని నుంచే పెద్ద షౌకార్లు అయ్యి మీడియా మిత్రులు కట్టే పరిస్థితి లే. ఏదన్నా పేదోళ్ళకి ఇంకో రకంగా సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెళ్ళని సంబోధిస్తూ వారి ఆశీర్వాదం ఉంటే సార్ నాకని చెప్పే పరిస్థితి కూడా చేస్తా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అంత నమ్మకంగా ఈరోజు మహిళలతో అక్క చెల్లెళ్ళగా మారిచ్చి ఈరోజు ముందుకు పోతా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇంత గౌరవం ఇచ్చినా మామూలుగా 50% రిజర్వేషన్ ఇచ్చినా మహిళలకు ఇస్తూ ఉన్నాడు, 50% రాజకీయంగా కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మహిళలు కూడా చైతన్యవంతులు కావాలా, రాజకీయంగా ఎదుగుదల కావాలా, ఉద్యోగాల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్ని వర్గాల వరకు సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత కానీ 50% రిజర్వేషన్ ఇస్తాడు ఆడవాడికి, వాలంటీర్ బేవర్స్ తీసుకొచ్చినా కూడా 50% రిజర్వేషన్ చేస్తారు. ఎందుకంటే మహిళలు అయితే ఖచ్చితంగా పని చేయగలుగుతారని చెప్పేసి ఒక నమ్మకం. సంసారం ఏ విధంగా మీరు సంసారాన్ని మీరు మీ కుటుంబాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతా ఉన్నారో ఆ విధానాన్ని కనుగొన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందన్నమ్మా. ఏదున్నా కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉంది. ఈరోజు కూడా శాంసంగ్ సంబంధించినటువంటి ఫోన్ మీ అందరికి అందిస్తూ ఉన్నాడు. అందుకు పాలిట్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇయర్ ఫోన్స్ ఇచ్చి అన్ని రకాలుగా మీకు అందించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశారు. అందుకే ఏదున్నా కూడా గతంలో మాత్రం చైనా ఫోన్లు ఇచ్చి ఆ చైనా ఫోన్ల పరిస్థితి తెలుసు, ఎక్కువ ఛార్జ్ అయిపోతే పేరుతాయి. ఎందుకంటే మా అందృష్టం కొద్దిగా పేర్లేదు కానీ ఎక్కువ ఛార్జ్ అయినా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉందమ్మా. ఏదున్నా 5 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా మీకు కొత్త ఫోన్లు ఇచ్చేది కూడా చాలా సంతోషం. రాష్ట్రం అంతా కూడా ఇంత కాలితో కూడుకున్నటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నాయంటే నిజంగా సంతోషపడతా ఉన్నాం. ఏదన్నా ఈరోజు మళ్ళా మీ కొత్త ఫోన్ ద్వారా మంచి కార్యక్రమాలని అందిస్తూ ఏదేదైతే మీ ఫోన్ ద్వారా చేయగలుగుతారో అవన్నీ కూడా చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాలని చెప్పేసి మీ అందరూ కూడా అందగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.